ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ, సోదర సోదరిమణులకి. ఇప్పుడు మనం కరెక్ట్గా సినిమా మేలో స్టార్ట్ అయినప్పుడు కలుసుకున్నాం, జూన్లో అప్పుడు జరిగింది ప్రెస్ మీట్. ఇప్పుడు సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయిన సందర్భంగా మళ్ళీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ పక్కాగా ఉండటం వలన, ప్రొడ్యూసర్స్ ప్లానింగు పర్ఫెక్ట్గా ఉండటం వలన, ఏకధాటిగా ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా సౌక్యం సినిమాని చాలా శాంతియుతంగా ఒక పండగ వాతావరణంలో పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ పండగ ఫెస్టివల్ మేము కాన్ఫిడెంట్గా చేసుకునేది డిసెంబర్ 25న సినిమా రిలీజ్ డేట్ చెప్తున్నాను. డిసెంబర్ 25 సౌక్యం రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు మా హీరో గారి స్వస్థలమైన ఒంగోలులో భారీ ఎత్తున భారీ సభ ద్వారా తన మా హీరో పుట్టిన ఊర్లో చాలా గ్రాండ్గా ఆడియో విడుదల చేయబోతున్నాం. అంతకుముందు భవ్య సంస్థలో తను చేసిన లౌక్యం సినిమాని ఫస్ట్ టైం విజయవాడలో ఆడియో లాంచ్ చేశారు. ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరూ తెలుసు. అదేవిధంగా దీన్ని విజయవాడ నుంచి ఒక 3 అవర్స్ 4 అవర్స్ అనుకుంటాను, 1.5 అవర్ అనుకుంటాను. దానికంటే లౌక్యం ఆడియోని మించిన విధంగా మా ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తారు ఆనందప్రసాద్ గారు. చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా విషయంకి వస్తే స్క్రిప్ట్ దశలో స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకొని అప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు ఆ స్క్రిప్ట్లో ఏముందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని తెర మీద చూసుకున్నప్పుడు మళ్ళీ కూర్చున్నాం మీ ముందు. ఆశ్రితిగా మేము ఏమనుకున్నామో అదే తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతానికి డీటెయిల్స్ వర్క్ జరుగుతుందండి. ఇంగ్లీష్ బోలు హిందీ బోలు. I did not know the song really before coming here, so I guess I just took the blind guess that it'll be good. Sometime when you get things you should just take them, because that's how it is. I got a call for the song on my birthday, so I guess I just didn't want to say no. I was traveling to London when I got a call. I switched on my phone just to change it to a Wi-Fi, and they said there's a song, and I just said yes while cutting my cake. I got the call, so I guess that's a sweet thing. Thanks to the director, my producer, my choreographer, that, you know, they chose me. Saukhyam, and December 13th ki mana audio launch undi. Also December 13th enduku cheptunnanu ante అది నా బర్త్డే అండి, గుర్తుపట్టండి. సో వస్తున్నప్పుడు గిఫ్ట్స్ అన్నీ తీసుకుని రావాలి. సౌఖ్య మాడ్యూల్ లాంచ్కి ఒంగోలులో ఉంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, నేను ఆబ్వియస్లీ తెలుస్తుంది నా మొహం పైన, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ ఇస్ రవికుమార్ చౌదరి గారు, రెండోసారి వర్క్ చేస్తున్నాను ఆయన కూడా. He's like a father figure to me. He always says, Idina papa, she's my kid and mata. And he's seen me grow from pilla time. In fact, pilla chestunnappudu, it was right after Routine Love Story. So akkadi nunchi ayin chusaru my growth and mata. So very happy to be a part of the film. And mee andariki telusu, and one of his strong points is his screenplay. So I'm really happy to be a part of this. Next, coming to another favorite person in this film is Prasad Marala garu. Andru cheptaru kada hero enta energetic ga unnaru, hero enta pa ee energy meeru Prasad garunu chudalandi. Cut in chepte next shot ante he will lift the light, he will take the frame, he will do everything. Idi chey adi chey em chepparu aina. So looking at him alane oka like oka inspiration vachindi. ఎన్నిసార్లకి హీస్ బిన్ అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీస్ డన్ సో మెనీ బిగ్ ఫిల్మ్స్, అతారింటికి దారి, ఎన్ ద లిస్ట్ ఇస్ గోస్ ఆన్. అయినా కూడా హీ సో డౌన్ టు వర్త్ అండ్ హీ స్టిల్ హ్యాస్ దట్ ఫీలింగ్ టువర్డ్స్ వర్క్ అనమాట. సో ఆయన చూస్తే ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఐటమ్ నెంబర్ 1 తీస్తున్నాం. ఐటమ్ నెంబర్ యాక్చువల్లీ లౌక్యంలో ఒకటి చేసాం ఆల్రెడీ. ఆ సాంకన ఇది బెస్ట్ సాంగ్ ఉంటుంది. ఆ సాంకన డబుల్గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఆనంద్ ప్రసాద్ గారికి, గోపిచంద్ గారికి, అన్నయ్య గారికి, రవికుమార్ చౌదరి గారికి ఇస్తున్నాం. సౌఖ్యం లౌక్యం తర్వాత మళ్ళీ భవ్య క్రియేషన్స్లో సౌఖ్యం ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, హీరో ఫస్ట్ సాంగ్.
ఫస్ట్ నేను చెప్పినప్పుడు అప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ రోజున శ్రీధర్ సిప్పన్న కథ చెప్పాడు, జస్ట్ పాయింట్ చెప్పాడు, చాలా బాగుంది అన్నాను. దాన్ని చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసి ఫుల్ స్క్రిప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోణా వెంకట్ అండ్ గోపీమోహన్ వాళ్ళు స్క్రీన్ ప్లే చేశారు. పర్ఫెక్ట్గా మనకి లోక్యములు ఎంత కామెడీ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో దీంట్లో కూడా అంత మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి యాక్షన్ హీరోయిజంతో పాటు మంచి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ శ్రీధర్, కోనా వెంకట్ గారికి, గోపీమోహన్కి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే నేను అప్పుడు ఆ రోజు చెప్పినట్టు ఓపెనింగ్ రోజున ఎక్కడైతే మేము తప్పులు చేస్తాం వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్ ది సేమ్ టైం ఈ స్క్రిప్ట్కి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు ఫస్ట్ మామూలుగా కొంతమంది పేర్లు అనుకున్న వాటిలో రవికుమార్ చౌదరి అయితే బాగా చేస్తారనుకున్నప్పుడు, ఎందుకంటే యజ్ఞం తర్వాత మళ్ళీ చేయలేదు, ఆల్మోస్ట్ లాంగ్ గ్యాప్ తర్వాత రవి గారు వచ్చారు. కథ విని కథ బాగా నచ్చి ది వే హౌ, ఎందుకంటే తను ఎట్లా తీస్తారని నాకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే యజ్ఞం చేస్తున్నాను కాబట్టి. ది వే హీ ఎగ్జిక్యూటెడ్ ది మూవీ ఇస్ వెరీ గుడ్ అండ్ పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడే ఎమోషన్స్ ఎట్లా రైజ్ చేయాలి, కామెడీ టైమింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది సినిమా. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్పాను ఆల్రెడీ, మొత్తం సినిమా చెప్పాను. సినిమా చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ కూర్చొని చూడగలిగిన సినిమా అనమాట. ఈవెన్ ఆనంద్ ప్రసాద్ గారు లౌక్యం కంటే డెఫినెట్గా మన బ్యానర్ నుంచి ఇంకో సినిమా వస్తుంది కాబట్టి దాని పక్కాగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగుండాలి, ఎక్కడ కాంప్రమైజ్, ఏమన్నా ఒక షూట్ ఏమన్నా మళ్ళీ చేద్దాం అన్నా కూడా సీన్ మళ్ళీ చేద్దాం, పక్కాగా మనకు బాగా నచ్చేలా చేస్తుందని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ ఉంది ఆ బ్యానర్లో. దానికి అన్నారావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి, అస్ లైక్ మై బ్రదర్ ఇస్ వెరీ కోఆపరేటివ్, చాలా హ్యాపీగా మొత్తం షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది, సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అట్ ది సేమ్ టైం హీరోయిన్ రిజినా తను మంచి ఆర్టిస్ట్ అని తెలుసు, కానీ ఎప్పుడు తనతో వర్క్ చేయాలి ఈ సినిమాతోనే, ఈ సినిమా వర్క్ చేసినప్పుడు తెలిసింది తను ఎంత మంచి ఆర్టిస్ట్ అని. షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద మూవీ. ఎందుకంటే వెరీ కామ్, తక్కువ నేనే తక్కువ మాట్లాడుతుంటే నాకంటే తక్కువ మాట్లాడిద్ది అమ్మాయి, చాలా బాగా చేసింది. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా ప్రదీప్ రావత్ కానివ్వండి, దేవన్ గారు కానివ్వండి, మిగతా కమెడియన్స్ మన డెఫినెట్గా ఈ సినిమా తర్వాత తనకు మంచి ఆఫర్స్ వస్తే మంచి పేరు వస్తుంది. గాడ్ బ్లెస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్ ది బెస్ట్ టు సంతోష్. శోభన్ గారు అబ్బాయి నాకు వర్షం చేశారు. బాహుబలి వదిలేస్తే ఈరోజు వరకు రెవెన్యూ సైడ్ చూసుకుంటే, ఈరోజు వర్షం రిలీజ్ అయితే ఈరోజు వరకు ది బిగ్గెస్ట్ హిట్